హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసిడెంట్లో. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఈసారి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట అయితే వేసిందండి. వైసీపీ ప్రభుత్వం తెచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలకి, అదేవిధంగా విద్యార్థులకి, అదేవిధంగా కార్మికులకి, వృద్ధులకి కూడా పథకాలు అయితే యాడ్ చేసినట్లు తెలిసింది. అయితే ఆల్రెడీ మనకి ఇస్తున్న పథకాలు కాకుండా ఇంకా కొన్ని పథకాలు అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే డ్వాక్రా రుణమాఫీ అనేది ఇప్పటిదాకా అయితే ఆసరా పథకం ద్వారా 5 లక్షలు అయితే ఇస్తున్నారండి. అయితే ఇప్పుడు చూసుకుంటే 10 లక్షలు అయితే చేసినట్లు అయితే తెలుస్తుంది. ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు కూడా కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చినట్లు అయితే తెలుస్తుంది. ఇక కార్మికులకి కొత్తగా ఒక పథకాన్ని అయితే మేనిఫెస్టోలో యాడ్ చేసినట్లయితే తెలుస్తుందండి. ఇక ఎవరైతే వృద్ధులు ఉంటారో ఇప్పటికే ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో 3000 పెన్షన్ ని 4000 చేసినట్లు కూడా మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అయితే ఈ యొక్క మేనిఫెస్టో అనేది ప్రజెంట్ సీఎం జగన్ గారు అయితే మనకి రిలీజ్ చేయనున్నారండి. ఇంకొక 2-3 రోజుల్లో ఈ యొక్క మేనిఫెస్టోని ప్రభుత్వం అయితే తీసుకురానుంది. అయితే ఇప్పటికే బస్సు యాత్ర ప్రయాణం అయితే స్టార్ట్ చేశారండి సీఎం జగన్ గారు అయితే. అయితే త్వరలోనే మేనిఫెస్టో కూడా తీసుకురానున్నారండి. అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి, అదేవిధంగా విద్యార్థులకి, కార్మికులకి, వృద్ధులకి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలు అయితే యాడ్ చేసినట్టు, అదేవిధంగా పథకాలని ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటిని పెంచినట్లు కూడా తెలుస్తుందండి. ఇక రైతులకు చూసుకుంటే రైతులకు కూడా తెలంగాణలో మాదిరిగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. దీన్ని కూడా ఈ యొక్క సంక్షేమ ఏదైతే క్యాలెండర్ ఉందో అందులో యాడ్ చేసి మనకి వైసీపీ మేనిఫెస్టో అయితే తీసుకొస్తున్నారు. అయితే ఇది వరకు అయితే మనకి నవరత్నాలు పేరుతో అయితే వేరే విధంగా అయితే ఈ యొక్క మేనిఫెస్టోని కూడా మనకి రూపొందిస్తున్నారండి. నవరత్నాలు అంటే మనకి ఆల్రెడీ 2024లో మనకి ఆల్రెడీ మనం చూసాం 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడైతే నవరత్నాలు కాకుండా పేరు అయితే మార్చి ఒక నినాదంతో అయితే ఈ యొక్క మేనిఫెస్టో అయితే తీసుకొస్తారండి. ఇందులో మహిళలకి, అదేవిధంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు, మహిళలు అంటే డ్వాక్రా మహిళలు, అదేవిధంగా విద్యార్థులకి, కార్మికులకి, వృద్ధులకి, రైతులకి, వీరందరికీ కూడా పథకాలు అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయండి మేనిఫెస్టోలు అయితే. అయితే మరో 2-3 రోజుల్లో అయితే ఈ యొక్క వైసీపీ మేనిఫెస్టో అయితే తీసుకురానున్నారు. అయితే మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తానండి. సో దాంట్లో ఇంకా ఇన్ డెప్త్గా అయితే మీకు అయితే వివరిస్తారు మేనిఫెస్టో కోసం. సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్.